హాయ్ ఫ్రెండ్స్, భూమి 2 సార్లు వేగంగా తిరుగుతుంటే మనం భూమిపై జీవించగలమా? జీవితం రోలర్ కోస్టర్ అని కొందరు అంటారు. మరి ఇలాగే ఉంటే ఇప్పుడు భూమి తిరుగుతున్నట్లు మనం గమనించడం లేదు, కాబట్టి అది కాస్త వేగంగా తిరుగుతుంటే జీవితం ఎలా ఉంటుంది? నిజంగా తల తిరుగుతుందా? తక్కువ రోజులు మరియు తక్కువ నిద్రను మనం ఎలా ఎదుర్కోవచ్చు? ఇది మన వాతావరణం మరియు భౌగోళికతను ఎలా ప్రభావితం చేస్తుంది? మనం ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతామా? భూమి తిరుగుతున్నట్లు మనకు అనిపించదు, ఎందుకంటే ఈ గ్రహం మీద ఉన్న అన్నిటితో పాటు మనం దానితో పాటు సరిగ్గా తిరుగుతున్నాము. భూమధ్య రేఖ వద్ద నుంచి ప్రపంచం దాదాపు గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 24 గంటల్లో పూర్తి భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. కానీ మీరు భూమధ్య రేఖ నుంచి ఎంత దూరం వస్తే మీరు నెమ్మదిగా తిరుగుతారు, ఎందుకంటే మీరు ఉత్తరం లేదా దక్షిణం వైపు కదులుతున్న కొద్దీ భూమి యొక్క రొటేషన్ సెంటర్ కి చేరుకోగలరు. అక్కడ భూమి మరింత ఇరుకనేదిగా ఉంటుంది. కాబట్టి మీరు భూమధ్య రేఖపై నిలబడితే మీరు ఒక రోజులో 40,234 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కానీ మీరు ఉత్తర ధ్రువం నుంచి 3 మీటర్లు అంటే 10 అడుగుల దూరంలో నిలబడితే మీరు 24 గంటల 20 మీటర్లు మాత్రమే తిరుగుతారు. 2 ఇంతల వేగంతో స్పిన్ చేస్తే మీరు సగం సమయంలో తిరిగి రావచ్చు, అంటే 2 రెట్లు వేగంగా స్పిన్ చేస్తే మీరు మీ రోజులో సగం కోల్పోతారు, సమయం తగ్గిపోతుంది. కానీ అలా జరిగితే మీరు ఎన్నో కోల్పోతారు. కానీ ముందుగా శుభవార్తతో ప్రారంభిద్దాం. బరువు తగ్గడం, అవును అది నిజం. ప్రపంచం 2 ఇంతల వేగంతో తిరుగుతుంటే మీరు చాలా తక్కువ బరువు కలిగి ఉంటారు. ప్రతిరోజు భూమి యొక్క భ్రమణం నుంచి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మిమ్మల్ని గ్రహం నుంచి కదిలించేలా చేస్తుంది. అదృష్ట గురుత్వాకర్షణ బలంగా ఉంది, అందువల్ల మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది. ఇప్పటికీ భూమధ్య రేఖ వద్ద మీరు 0.5 కిలోల తక్కువ బరువు కలిగి ఉంటారు, ఎందుకంటే భూమి వేగంగా తిరుగుతున్న చోట ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉత్పత్తి అవుతుంది. ఇది మీపై గురుత్వాకర్షణ పట్టును కొద్దిగా తగ్గిస్తుంది. కాబట్టి భూమి యొక్క స్పిన్ వేగాన్ని రెట్టింపు చేయడం వలన మనమందరం పెద్దగా నష్టపోతాము. అదేంటంటే పరిస్థితులు మరింత దిగజారబోతున్నాయి. కాబట్టి మీకు ఇష్టమైన అన్ని టీవీ షోల గురించి ఆలోచించండి, మరియు మీరు తదుపరి ఎపిసోడ్ ని ఎప్పటికీ చూడలేరు, ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ మరియు టెలివిజన్ ప్రసారం కోసం ఉపయోగించే చాలా శాటిలైట్స్ భూమి యొక్క వేగంతో తిరగడానికి సెట్ చేయబడ్డాయి. ఇప్పుడు భూమి యొక్క వేగంలో అతి చిన్న మార్పు జరిగినా కూడా వాటిని కక్ష నుంచి బయటికి వెళ్లడానికి కారణమవుతుంది. కానీ ఈ రోజుల్లో టీవీ చూడడానికి ఎవరికి సమయం ఉంది? రోజులు సగం మాత్రమే ఉన్నప్పుడు మీరు 8కి బదులుగా 4 గంటలు నిద్రలో పనిచేయవలసి ఉంటుంది. 3 పూటలకు బదులుగా రోజుకు 1 లేదా 2 పూటలు భోజనం ఎలా ఉంటుంది? మానవులు కొత్త షెడ్యూల్ మరియు కొత్త క్యాలెండర్ ను రూపొందించాలి, ఎందుకంటే సంవత్సరంలో 365 రోజులకు బదులుగా భూమి ఇప్పుడు 730 సార్లు తిరగడం వలన 730 రోజులు ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే 2 రెట్లు ఎక్కువ సెలవులు ఉంటాయి. కొత్త సమాజంలో కొత్త గడియారాలు అలవాటు పడడం చాలా కొత్తగా మరియు కష్టం, అండ్ ప్రతి ఒక్కరూ దీన్ని చేయలేరు. ఉదాహరణకు రాత్రిపూట వేటాడే జాతులు తక్కువ వేట గంటలను కలిగి ఉంటాయి, మరియు అవి ఆ తక్కువ సమయంలో వేటాడలేకపోతే అంతరించిపోయే అవకాశం ఉంది. కానీ మానవులు మరింత సమర్థవంతంగా మారాలి, ముఖ్యంగా శక్తి పరంగా. పనిచేయడానికి డ్రైవ్ చేసే సగటు వ్యక్తికి వారు ఇప్పుడు 2 ఇంతలు తరచుగా ప్రయాణించవలసి ఉంటుంది. ఇంధన వినియోగం మరియు వాతావరణంపై దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. భూమి యొక్క స్పిన్ కారణంగా గాలి మరియు ఇది కొరియోలిస్ ప్రభావం మరియు ఈ దృగ్విషయం తుఫానుకు దారితీస్తుంది. కాబట్టి భూమి యొక్క వేగంలో భ్రమణం మరియు గాలుల వక్రత మరింత తుఫాన్ల స్పిన్ మరియు మరింత శక్తి వాటిని తీసుకువెళ్తుంది. సరళంగా చెప్పాలంటే ఘోరమైన విపత్తులు ఏర్పడతాయి. కానీ మీరు మిమ్మల్ని తుఫాన్ చేజర్గా భావించాలనుకుంటే మీరు కూడా బలమైన ఈతగాడు అని ఆశిస్తున్నాము. భూమి గంటకు 3200 వేగంతో తిరుగుతున్నప్పుడు అపకేంద్ర శక్తి తప్పనిసరిగా ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళం నుంచి భూమధ్య రేఖ వైపు మొత్తం నీటిని లాగుతుంది. ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, బ్రెజిల్, కెన్యా, ఇండోనేషియా, సింగపూర్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు పూర్తిగా కాకపోయినా కొంతవరకు మునిగిపోతాయి. దీనిపైన భూమధ్య రేఖ ప్రాంతంలో తగిన గురుత్వాకర్షణ మరింత తేమను ఉత్పత్తి చేస్తుంది. దట్టమైన పొగమంచు మరియు స్థిరమైన వర్షం భూమి యొక్క నడుము రేఖను శాశ్వతంగా కంపించి వేస్తుంది. కాబట్టి తదుపరిసారి మీకు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు అది చిన్నదిగా కానందున సంతోషించండి. ఈ క్షణంలో జీవించండి. రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 డేస్, ఇదే పర్ఫెక్ట్.